Hello andy welcome back to my channel ఈ నేనైతే నిన్న హాస్పిటల్కి అయితే వెళ్ళానండి సో గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే డైలీ కూడా మనకి నార్మల్ డెలివరీ అయ్యేదానికి చాలా ఎక్సర్సైజెస్ అనేది నేర్పిస్తున్నారు చాలా చాలా బాగుందండి సో మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలా వాకింగ్ చేయాలి అండ్ నెక్స్ట్ వన్ ఎలాంటి యోగాసనాలు వేస్తే మనకి ఫ్రీగా అంటే నొప్పులు లేకుండా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది చూడండి చాలా మందికి నార్మల్ డెలివరీ అవుతుంది బట్ ఏంటంటే పెయిన్స్ వన్ డే టూ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ పెయిన్స్ను భరిస్తూనే ఉంటారు సో అలా మనకి ఆ పెయిన్స్ని కూడా తట్టుకొని ఫ్రీగా నార్మల్ డెలివరీ అంటే పెయిన్స్ తక్కువగా వచ్చి నార్మల్ డెలివరీ అవ్వాలి అలా అయితేనే మన ఆఫ్టర్ డెలివరీ తర్వాత హెల్దీగా ఉండగలం సో అలా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇక్కడ మేడం గారు అయితే వాకింగ్ ఎలా చేయాలి మనం నైట్ టైము ఫుడ్ తీసుకున్న తర్వాత సో ఇలా వాకింగ్ చేస్తే మనకి యోని గర్భాశయ ద్వారం అనేది ఉంటుంది కదా సో అది కొంచెం వెడల్పోయి సర్విక్స్ అనేది లూజ్ అయ్యి మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా స్పీడ్గా వాకింగ్ అనేది చేయకూడదండి నార్మల్గా మనకి స్పీడ్ వాక్ చేయకూడదు అని స్లో వాక్ అనేది కూడా చేయకూడదు నార్మల్గా అనేది వాకింగ్ చూడండి ఇది ఒక ఎక్సర్సైజ్ అనేది చేయించారు అంటే మన చైర్ పైన కాల్ పెట్టి మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ నడుము అంతా లూజ్ అయ్యి మనకి ఈ సర్విక్స్ అంతా లూజ్ అయ్యి బేబీ హెడ్ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చి ఫ్రీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది సో ఇది భర్త బాల్ ఎక్సర్సైజ్ ఒకటి చైర్ పైన కాల్ పెట్టి ఎక్సర్సైజ్ ఒకటి అండ్ వాకింగ్ స్టైల్ ఎలా వాకింగ్ అనేది ఎలా చేయాలి అది ఒక ఎక్సర్సైజ్ మొత్తం మూడు ఎక్సర్సైజ్ ఇలా చెప్పారండి సో మనం ఏంటంటే ఈ భర్త బాల్ అవైలబుల్గా వాళ్ళు ఇది తీసుకుంటే చ చాలా యూజ్ అండి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుంది బట్ ఏంటంటే దీనివల్ల ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకి స్టమక్ కూడా పెరగకుండా డైలీ కూడా మనం దీనిపైన కూర్చొని ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి నార్మల్ డెలివరీ చాలా సులువుగా అవుతుంది మనకి చూడండి డాక్టర్స్ కూడా మనకి సజెషన్ చేస్తారు మనకి పెయిన్స్ వచ్చేటప్పుడు కూడా దీని మీద కూర్చొని మనం అలా చేయడం వల్ల మనకి ఈజీగా బేబీ డౌన్కి వచ్చేసి ఇంకా మనకి ఫ్రీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలంటే ఇది కొనుక్కోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫ్రీగా నార్మల్ డెలివరీ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది మీరు పర్ డేకి వన్ అవర్ అయినా సరే చేయండి అది కూడా స్పీడ్ స్పీడ్గా చేయకండి నార్మల్గా చేయాలి అది కూడా కాళ్ళు వెడల్పుగా అటొక్కాలు ఇటకాలు అటువైపు ఇటువైపు నడిచేటట్లుగా సో అలా నడిస్తేనే మనకి వాకింగ్ చేస్తేనే మనకి ఈజీగా ఈ తొడ దగ్గర ఉండే కండరాలు అంతా గట్టిపడి నడుమంతా లూజ్ అయ్యి సో ఇదంతా బాగా ఫ్రీ అయ్యి మనకి పొట్ట కిందకి వచ్చి బేబీ అనేది డౌన్ అయ్యి ఫ్రీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది కాబట్టి డైలీ మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఇలా పైన కాల్ పెట్టి ఇలా ఒకటి చేయండి వాకింగ్ అనేది చెయ్యండి ఇంకా మీరు ధ్యానం కూడా చేస్తే బెటరు ఎందుకంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో అలా అయితేనే మనకి అలాంటి సమస్యలు అనేవి కూడా ఉండవు సో ప్రశాంతంగా నార్మల్ డెలివరీ కోసం అయితే అందరూ ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సిజరింగ్ చేస్తే ఆఫ్టర్ డెలివరీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కాదు ఎందుకంటే సిజరింగ్ చేసిన వెంటనే బేబీకి పాలు పట్టడానికి అవ్వదు అది ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వన్ వీక్ వరకు కూడా పాలు అనేది రావు అలాగే బెడ్ మీదే ఉండాలి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నెక్స్ట్ వన్ మనకు అప్పుడే ఈ స్టిచ్చెస్ అనేది అన్ని కుట్లు అనేది మానవు కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికే చాలామంది ప్రయత్నం సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి డైలీ ఆ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఏంటంటే నేను ఇంతకంటే ముందు బేబీ బాయ్ బేబీ గర్ల్ సింటమ్స్ అనేది చేశాను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను చూడండి